వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఏ మూలన కూర్చున్నా న్యాయం జరుగుతుందన్న మాట అక్షరాల నిజం చేసేలా ఉంది ఆదిలాబాద్ లోని అధికారుల వ్యవహారం. అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత ప్రజలకు అన్యాయం చేస్తూ తన అనుచరులకు మద్దతు పలుకుతూ ఉండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొమ్ము ప్రభుత్వానిది, సోకు ప్రైవేట్ది అన్న చందంగా సర్కారు సొమ్మును ప్రైవేటు వెంచర్లకు వాడుతున్న అధికార పార్టీ నాయకుడిపై బెల్లంపల్లి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రత్యేక కథనం మీకోసం. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాల్సిన అధికారులు కొందరు ప్రైవేట్ వెంచర్లకు రోడ్లు వేస్తూ తన అనుచరుల రుణం తీర్చుకుంటున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నాల గ్రామ శివారులో గల ఓ ప్రైవేట్ వెంచర్లో ప్రభుత్వ నిధులతో రోడ్లు వేయడంపై పెద్ద దుమారమే రేగింది. విదేశాల్లో ఉంటున్న బెల్లంపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇక్కడ జరుగుతున్న తతంగమంతా గమనించి కొన్ని ఆధారాలతో జిల్లా కలెక్టర్తో పాటు తెలంగాణ సీఎంఓకి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. జరుగుతున్న పనులపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ స్థానిక ఎంపీడీఓ పంచాయతీరాజ్ శాఖని ఆదేశించారు. అయితే ఒక పక్క విచారణ కొనసాగుతుండగానే పనులు మాత్రం యథావిధిగా జరుగుతున్నాయి. విచారణ నిమిత్తం పనులు ఆపాల్సి ఉండగా సదరు అధికార పార్టీ నాయకుడి అండదండలతో ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా పనులు కొనసాగిస్తున్నారు. బెల్లంపల్లి మండలంలోని మాకు నివసించే అతి దగ్గరలో ఉన్నటువంటి కన్నాల సర్వే కన్నాల శివార్లో ఒక ప్రైవేట్ వెంచర్లో ప్రజాధనంతో రోడ్లు వేయడం జరుగుతుంది. ఇది గతంలో ఇది ఒక వెంచర్ అని పబ్లిసిటీ చేయడం జరిగింది. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయడం, టీవీ యాడ్ ఇవ్వడం, ఇది ఒక ప్రైవేట్ వెంచర్ అని ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి వెళ్ళి ఈ యొక్క వెంచర్లు అమ్మి ఈరోజు ఇది ఒక వెంచర్ కాదు, ఇది ఒక ఇక్కడ ఉండే నివసించే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ కోసం ఈ యొక్క రోడ్లు వేస్తున్నామని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈ యొక్క ప్రజాధనాన్ని వేస్ట్ చేయడం జరుగుతుంది. చాలా బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్క మారు మూల గ్రామంలో రోడ్లు లేక కాలువలు లేక చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అలాంటి గ్రామాలు పట్టించుకోకుండా ఒక ప్రజాప్రతినిధి ఇల్లు కోసం, ఒక బడ పెట్టుబడిదారు కోసం, ఈ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థం కోసం రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. అయితే విచారణకు వెళ్లిన అధికారులకు మాత్రం వెంచర్ యజమాని తాను సొంతంగా కట్టుకుంటున్న ఇళ్లని చెబుతున్నాడు. గతంలో వెంచర్ అనుమతుల కోసం తిరిగిన అదే యజమాని ఇప్పుడు అది వెంచర్ కాదని అనడం శోచనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన వ్యక్తితో వెంచర్ యజమానికి మంచి సంబంధాలు కలిగి ఉండటమే దీనికి కారణమని స్థానికులు అంటున్నారు. అంతేకాక ఈ వెంచర్లో అధికార పార్టీ నాయకులకు చెందిన ఇల్లు నిర్మాణంలో ఉండడం, ఆ ఇంటి నిర్మాణం కోసం రోడ్డు వేయించుకోవడం జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వందలాది గ్రామాలకు ఈనాడు రోడ్డు సౌకర్యం లేదు. వాళ్ళంతా కూడా బురదలలో వర్షం పడితే, చినుకు పడితే చాలు, చిత్తడైపోతుంది, బురద అయిపోతుంది. గ్రామాల ప్రజలందరూ కూడా, మారుమూల గ్రామాలన్నీ కూడా తల్లడిల్లిపోతా ఉన్నాయి. రోడ్డు సౌకర్యం లేక, రవాణా సౌకర్యం లేక. అలాంటిది ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నాల గ్రామ పంచాయతీలో ఒక వెంచర్ ఉంది. అది ప్రైవేటు వాళ్ళది, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులది అంతా కూడా. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసము ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రజాప్రతినిధులు, ఇక్కడ గెలిచిన వాళ్ళందరూ కూడా, అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళకు వంత పాడుతూ, వాళ్ళ కొమ్ము గాస్తూ దాదాపు 33 ఫీట్ల రోడ్డును 53 లక్షల రూపాయలు ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము. ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరిది? అది ప్రజలది. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ కేవలం వాళ్ళ వ్యక్తిగత ఇండ్లకు, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం 33 ఫీట్ల రోడ్డును వేయడం అనేది ఇది దుశ్చర్యే. ఇలాంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కన్నాల గ్రామంలో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజాప్రతినిధులు మాత్రం తమ స్వప్రయోజనాలను చూసుకుంటున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అక్కడ రోడ్ల నిర్మాణ పనులను ఆపి ఆ నిధులను గ్రామ కనీస వసతులకు వినియోగించాలని కోరుతున్నారు.